కాషాయ పార్టీకి ప్రజా తీర్పు అంటే లెక్కే లేకుండా పోయింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతామంటూ బహిరంగంగా అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చి పట్టుబడ్డ బీజేపీ బ్రోకర్లు ఊచలు లెక్క పెడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా బెంగాల్లో ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి బొక్కబోర్లా పడ్డప్పటికీ కాషాయ పార్టీకి బుద్ధి రావడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతామంటూ కాషాయ పార్టీ నేతలు నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ నేతలు తొడలు కొడుతున్నారు. తమ నైజం ఏమిటో ప్రపంచానికి నగ్నంగా బయటపడిన తర్వాత కూడా బీజేపీ అధిష్టానంలో కానీ ఆ పార్టీ నేతల్లో కానీ కించిత్ మార్పు కూడా రాలేదు. డిసెంబర్లోగా దీదీ సర్కారును కూలుస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రపాల్ నిస్సిగ్గుగా వ్యాఖ్యానించారు. తృణమూల్ ప్రభుత్వాన్ని కూల్చే వ్యూహరచన చేస్తున్నామన్నారు అగ్నిమిత్రపాల్. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారన్నారు. అంతేకాదు, డిసెంబర్లో దీదీ ప్రభుత్వం కొనసాగబోదన్నారు. కొన్నాళ్ల క్రితం బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా ఇదే తరహా కామెంట్లు చేశారు. అంతేకాదు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అరెస్ట్ అవుతారని, 40 మంది టీఎంసీలు బీజేపీతో టచ్లో ఉన్నారని, డిసెంబర్లో ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. అంతకుముందు నటుడు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి తనతో 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇంకాస్త ముందుకు వెళ్లి మమత ప్రభుత్వం 6 నెలలకు మించి అధికారంలో ఉండదన్నారు. ఈడీ, సిబిఐ సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని, మమత ప్రభుత్వానికి డిసెంబర్ డెడ్లైన్ అని కూడా అన్నారు. బీజేపీ నేతలందరూ డిసెంబర్ నెలలోనే దీదీ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తుండటంతో బెంగాల్ రాజకీయ వర్గాల్లో బీజేపీ పన్నాగంపై అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఎన్నికలకు ముందు నానా రకాల డ్రామాలు, ఈడీ, సిఐడి దాడులు, బెదిరింపులతో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ తన బలాన్ని పెంచుకోగలిగిందేమో కానీ తృణమూల్ ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయింది. బెంగాల్లో సాధారణ మెజారిటీ రావాలంటే 148 స్థానాలు కావాల్సి ఉంటుంది. కానీ బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 71 సీట్ల దూరంలో ఉన్నది. అయినప్పటికీ 3/2 వంతులకు పైగా మెజారిటీతో ఏర్పాటైన ప్రభుత్వాన్ని దొడ్డిదారిన కూల్చడానికి కుట్రలు చేస్తున్నట్టు బీజేపీ నేతలే నిస్సిగ్గుగా చెప్తున్నారు.